డె ఏడు సాధన రహస్యాలు సరిహద్దుల్ని చెరిపేదే త్రికాల జ్ఞానం ఈనాటి మనకు వర్తనాన్ని వ్యక్తిత్వాన్ని మనస్తత్వాన్ని తత్వాన్ని బట్టి గతంలో మనం ఏమై ఉంటామన్న జ్ఞానం కలుగుతుంది అలాగే రేపు ఏమవుతామన్న జ్ఞానం కూడా లభిస్తుంది ఇదే త్రికాల జ్ఞానం అంటే త్రికాల జ్ఞానికి స్వర్గాన్ని గురించిన తపన నరకాన్ని గురించిన బెంగా ఉండదు కలలో కూడా ఊహించడు ఇక్కడ సాధకుడి ధ్యాస ధ్యానం అంతా ఆత్మపైనే ఆ ఆత్మజ్ఞానమే త్రికాల జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ఆత్మజ్ఞానానికి ధ్యాన సాధన తెర తీస్తుంది శరీరం శక్తి సంపన్నం కావడానికి దేహదారుఢ్యం ఎంత అవసరమో సాక్షాత్కారానికి ధ్యాన మార్గం అంత అవసరం భౌతికత అధిభౌతికత రెండు ఆత్మ సౌందర్యాన్ని సుసంపన్నం చేస్తాయి ప్రార్థన ధ్యానం యోగం తపస్సు వంటి సాధనా మార్గాలు పరమాత్మను తెలుసుకోవడం కోసమా మోక్షం కోసమా లేదా విముక్తి కోసమా అంటే సాధన ఏది కేవలం పరమాత్మ సాన్నిధ్యాన్ని కోరుకొని కాకూడదు మానవాళి ముక్తి కోసం ప్రతి ఒక్కరి సాధన సాగాలి ఇలా ముక్తిని కోరుకోవడం స్వార్థ చింతన లేని సహజయోగం వల్లనే సాధ్యం దానికి శక్తివంతమైన సాధనం మన ఆత్మ నా గురించి నాకు తెలిసాక ఆత్మజ్ఞానం పొందిన తరువాత ఇంకా ఆశించాల్సింది ఏముంటుంది ఈనాటి నా స్థితికి నా స్వభావమే మూలం అలాగే నాకు భౌతిక వాంఛలు ఎంత సహజమో భక్తి ధ్యాన ఆధ్యాత్మిక స్థితులు అంతే సహజం జీవిత వాస్తవికతను పవిత్రతను పారదర్శకతను అనుభూతి చెందుతుండగా స్వర్గ నరకాల ఆలోచన నాకెందుకు స్వర్గం నరకం అనేవి భౌతిక విషయాల పట్ల ఆసక్తి ఉన్నవారి కోసం ఇంద్రియ మునిగి మునిగితేలే వారి కోసం వారే స్వర్గప్రాప్తి కోసం తప్పిస్తుంటారు నరకం అంటే భయపడుతుంటారు భౌతిక ఇంద్రియ చాపల్యాలు లేనివారే సామ్రాజ్యంలో ప్రవేశించి సంతుష్ట జీవనం సాగిస్తుంటారు స్వర్గసుఖాలు భ్రాంతులని అవాస్తవికాలని జీవితం ఒక్కటే వాస్తవం అనే తెలివిడిని కలిగి ఉంటారు పరమాత్మ అంటూ ఉంటే మన పవిత్ర కార్యాలకి మెచ్చి స్వర్గప్రాప్తిని కలగచేస్తానంటే మనం భయపడాలి ఈ జీవితంలో ప్రోధి చేసుకున్న ఫలితాలు ఆత్మకు పరం కావాలి ఆత్మపరం కావాలి జ్యోతి ప్రజ్వలనానికి నిత్యం చమురు అవసరమైనట్లే ఆత్మీయంగా మానవాళికి సేవ చేయటానికి విశ్వజ్ఞతతో సాధన సాగాలి వ్యక్తికి వ్యక్తికి మధ్య ఉన్న సరిహద్దులు చెరిగిపోయేలా ప్రతి ఒక్కరికి ఆత్మజ్ఞానం కలగాలన్నదే సాధన లక్ష్యం కావాలి విశ్వశక్తుల్ని చోదించడానికి క్షుద్రశక్తులను ఛేదించడానికి సామూహిక సాధన అత్యంత అవసరం అలాగే చికిత్స కోసం సామూహిక సాధన శక్తివంతమైన వాహిక అవుతుంది కరువు కాటకాలు యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు సామూహిక సాధన ద్వారా విశ్వశాంతిని కాంక్షించవచ్చు అయితే సామూహిక సాధనకి సాధకులందరూ ఒకే వేదిక మీదకు రావాల్సిన అవసరం ఉందా అంటే లేదనే చెప్పవచ్చు సాధన సాగేది అధిభౌతికంగా కాబట్టి సాధకులు వేరువేరు ప్రదేశాల నుండి ఒకే సమయంలో ఒకే లక్ష్యంతో సాధన చెయ్యవచ్చు